హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే నేను చాలా బాగున్నాను. ఇవాటి వీడియోలో నా విసిహెచ్ ఫ్యామిలీకి అయితే నేను థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను. విసిహెచ్ ఫ్యామిలీ అంటే వనప్రస్థ చిల్డ్రన్స్ హోమ్ అని. సో నేను యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత నా లింక్ అనేది నేను నా ఫ్యామిలీకి షేర్ చేసుకున్న తర్వాత నా ఫ్యామిలీ అయితే నాకు చాలా సపోర్ట్ చేసింది. సో అలాగే నా ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా నాకు రెస్పాన్స్ ఇస్తున్నారు. సో అందువల్లనే విసిహెచ్ ఫ్యామిలీ వల్లనే నాకు వ్యూస్ అనేది చాలా వరకు పెరిగింది. సో అందువల్లనే నేను ఇంకొకసారి ఈ వీడియో ముఖాంతరం అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఇవాటి వీడియోలో నేను పప్పుచారు ఎలా చేసేదని నా స్టైల్లో మీకు చూపిస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇచ్చేది మర్చిపోవద్దండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్స్ పెట్టేది మాత్రం మర్చిపోవద్దండి. అలా అని బ్యాడ్గా మాత్రం కమెంట్స్ పెట్టొద్దండి. రెసిపీ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద నాకు కమెంట్స్ పెడితే నేను ప్రతి ఒక్క వీడియో అంటే మీకు ప్రతి ఒక్క కమెంట్స్కి నేను రెస్పాన్స్ అనేది ఇస్తాను. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా రెసిపీకి వెళ్ళిపోదాం. మనం పప్పుచారు కావాల్సిన పదార్థాలు అయితే ఇప్పుడు చూసుకుందాము. ఇక్కడ నేను 3 టమాటోలు తీసుకుని కోసి పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ 2 ఆనియన్స్ తీసి కోసి పెట్టుకున్నాను. కొన్ని గార్లిక్ తీసుకున్నాను. ఇక్కడ నేను కొంచెం చింతపండు తీసుకున్నాను. కావాల్సినంత జీలకర్ర, పసుపు, కారంపొడి, బ్యాళ్ళు, మనకి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు. అలాగే ఇక్కడ నేను మసాలా పొడి పెట్టుకున్నాను. ఈ మసాలా పొడి వచ్చి నేను ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్న పొడి. ఈ పొడిది మీకు రెసిపీ కావాలా అంటే మీరు నాకు కింద కమెంట్స్ పెట్టండి. సో నేను మీకోసం ఇది స్పెషల్గా వీడియో చేసి పెడతాను. ఇప్పుడు మనం కుక్కర్ తీసుకున్నాము. కుక్కర్ తీసుకొని మనం కప్ బ్యాళ్ళు వేసుకుందాము. దీన్ని ఒక 2-3 సార్లు క్లీన్గా కడిగి మనం నీళ్ళు తెచ్చి పెట్టుకొని నేను చూపిస్తాను ఎలా చేసేది అని. ఇప్పుడు క్లీన్గా కడిగి నేను బ్యాళ్ళన్నీ క్లీన్గా ములిగేలక్క నేను నీళ్ళు తీసుకున్నాను. సో ఇప్పుడు దీనికి మనం టమాటో యాడ్ చేసుకుందాము. అలాగే అప్పుడు చూపించిన ఆనియన్స్ వేసుకుంటున్నాను. గార్లిక్ వేస్తున్నా. చిటికెడు పసుపు, వన్ టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేస్తున్నా. ఒక టీ స్పూన్ మసాలా పొడి వేస్తున్నాను. టేస్ట్ కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. చింతపండు వేస్తున్నాను. సో ఇంతే ఫ్రెండ్స్, దీన్ని బాగా మిక్స్ చేసి ఒకసారి అలా దీన్ని మూత పెట్టి మనం 2 విజిల్కి బాగా ఉడికించుకుందాం. ఫ్రెండ్స్, నేను అప్పుడే చెప్పాను కదా మనం 2 విజిల్కి ఉడికించుకుందామని. నేనైతే 2 విజిల్కి ఉడికించుకున్నాను. గ్యాస్ అంతా తీసేసిన తర్వాత మనం ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, బ్యాళ్ళు ఎంత చక్కగా ఉడికిందో. ఇలా మనం ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మీరు పప్పు గత్తె అయినా వాడచ్చు, లేకపోతే హ్యాండ్ బ్లెండర్నైనా మీరు వాడచ్చు. నేనైతే ఇక్కడ హ్యాండ్ బ్లెండర్ని వాడుతున్నాను. సో దీనంతా మనం ఒకసారి బాగా మెత్తగా చేసుకుందాము.
ఇలా బాగా బ్లెండ్ చేసుకోవడం వలన అంత బాగా టమాటాలు అంత బాగా మెత్తగా అవుతాయి. ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించి పాత్ర ఒకటి పెట్టుకుందాము తాలింపు పెట్టుకోనేకి. పాత్ర వేడి అయిన తర్వాత కొంచెం నూనె పోసుకుంటున్నా. నూనె వేడి అయిన తర్వాత ఇక్కడ కొంచెం సాసు వేసుకున్నాను. కొన్ని గార్లిక్ వేసుకున్నా, అలాగే డ్రై చిల్లీస్ వేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఫ్రెష్ కర్రీ లీవ్స్ వేసుకుంటున్నా. సో ఇవన్నీ మనం బాగా అలా ఒకసారి తిప్పుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మనం స్మాష్ చేసి పెట్టుకున్న పప్పుచారు అయితే పోసుకుందాం. సో పోసుకునేటప్పుడు జాగ్రత్త, చేయి మీద ఎగురుతుంది. సో చూసుకొని పోసుకుందా. ఇప్పుడు బాగా ఒకసారి అలా కలుపుకుందాం. చూడండి కలర్ ఎంత బాగుందో, చాలా టేస్టీగాను, చాలా ఈజీ చేసుకోవడం, చాలా బాగుంటుంది. లాస్ట్లో మనం కొంచెం కొరియాండర్ లీవ్స్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మన ఆంధ్ర స్టైల్ పప్పు చారు రెడీ.